వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. దేవుడి యొక్క వాక్యం గురించి దావీదు కీర్తన మనం గమనిస్తే 127వ దావీదు కీర్తన మనము చదువుదాం. 127వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. దయచేసి అందరం కూడా చదువుదాం. 127 దావీదు కీర్తన చూడండి, 3వ వచనం చూద్దాం. చూడండి, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడి యొక్క వాక్యం మనం చూస్తే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ నాట్ హావింగ్ చిల్డ్రన్. అనేక మంది పిల్లలు లేకుండా ఎంతో మంది బాధపడుతున్నారు పిల్లరా. కానీ దేవుడు సునీల్ను ఆయన సత్యమణిని ప్రేమించి వారికి బిడ్డలిచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? స్తుతించవలసినటువంటి వారిని ఉన్నాం. ఈ యొక్క గర్భఫలం అనేటువంటిది యెహోవా ఇచ్చేటువంటి బహుమానము. ఇది సాధారణంగా దొరికేది కాదు. యెహోవా చిత్తం ఉంటేనే, ఆయన దయ ఉంటేనే దొరికేటువంటిదిగా మనం గమనించాలి. అంతేకాకుండా మనం చూస్తే చూడండి, దావీదు కీర్తన 65వ దావీదు కీర్తన 11వ వచనం చూద్దాం. 65వ దావీదు కీర్తన 11వ వచనం చూడండి. సంవత్సరంలో నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి, నీ జాడలు సార్లు వెదజల్లుచున్నాయి. కనుక మీరు ఆ సంవత్సరంలో దయా కిరీటము ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఎప్పటి దేవుడే ఇస్తాడు. మనం అనుకుంటాము మన ఐశ్వర్యము, మన అందము, మన బలము, మన శక్తి, మన సామర్థ్యం అన్ని కూడా మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇది కేవలము గాడ్స్ గ్రేస్, అంటే దేవుని యొక్క కృప వలనే దొరికేటువంటిదిగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దయా కిరీటం ఎవరు ఇవ్వాలి? దయా కిరీటము దేవుడే ఇవ్వాలి. దయా కిరీటం చాలా సందర్భాల్లో మనం బాధ చదువుకొని ఇది నా తెలివి, ఇది నా జ్ఞానము అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి దయ అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనుక దేవుడు సంవత్సరం అంతా కూడా కాపాడి ఈ దయాకరీటమైనటువంటిది దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం పిల్లరా. మ్యాన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్, అంటే మనుషుడు ఈ సృష్టిలో ఒక కిరీటం వంటి వాడుగా ఉన్నాడు. మానవుడు ఈ సృష్టిలో ఒక కిరీటముగా ఉన్నాడు. దేవుడు సర్వాన్ని సృజించి అన్నిటినీ ఏలమని దేవుడు మానవుడి కప్పి చెప్పాడు పిల్లరా. ఇఫ్ దేర్ ఇస్ నో మ్యాన్ దేర్ ఇస్ నో గాడ్. మనుషుడు కనుక లోకంలో లేకపోతే దేవుడి లోకానికి వచ్చేవాడు కాదు. మానవుడు కొడికే కొరకే దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు పిల్లరా. మానవుడి లోకంలో నశించిపోకూడదని ఆయన దయ చూపించి పరలోకం నుంచి దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లోకంలో జన్మించాడు, మరణించాడు, తిరిగి మరలా లేచి పరలోకానికి వెళ్ళాడు ఆయన. కనుక మానవుడి కోసమే వచ్చాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఎన్నో రకాల సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, యానిమల్స్ రకరకాలుగా ఉన్నాయి.